हाई अंडी वेलकम टू अवर चैनल अज्रम लेटेस्ट आइटम्स इंका मन की होम डेकोरेटिव आइटम्स मध्य एला यूज अंदर अंत अंदा उड़ा कदा डेकोरेटिव पीसेस अभी इप्पुडु लेटेस्ट मॉडल अंत नीक चूपान वीडियो नचते लाइक चेयंडी शेर चेयंडी कमेंट चेयंडी मन की నేను ప్రీవియస్ వీడియో పెట్టిన అప్లోడ్ చేసినప్పుడు నన్ను చాలామంది కాస్ట్ అడిగారండి కానీ ఇది కాస్ట్ చెప్పడం అన్నది కుదరవ అన్నమాట ఎందుకంటే అక్కడ ఉన్న వెయిట్ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు నేను యాక్చువల్గా వీడియో ఎందుకు తీసి అప్లోడ్ చేస్తున్నాను అంటే మీకు ఇక్కడ లేటెస్ట్ మోడల్ ఐటెం వచ్చింది ఇప్పుడు ఇలా కూడా ఉంటున్నాయి ఐటమ్స్ అని చూపించడానికి ఒక ఐడియా కోసం తీస్తున్నానండి కానీ ప్రైజెస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుద్ది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా నేను ఇక్కడ మోడల్ ఏమొచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్గా ఏమొస్తున్నాయి మేము విజిట్ చేసినప్పుడల్లా నేను వీడియో తీసైతే అప్లోడ్ చేస్తున్నాను దాని గురించే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో కూడా ఒక 3-4 డెక్ దేంటి ఐటమ్స్ చూపించాను సేమ్ పర్పసే కానీ డిఫరెంట్గా ఇచ్చారు మోడల్స్ అన్నీ చూడండి ఈ ఐటమ్స్ అన్నీ 10 రూపీస్ నుంచి మనకు స్టార్ట్ అయినాయి చిన్న చిన్న ప్లేట్స్ ఏంటి ఈ మొత్తం గుళ్ళో కొట్టుకునే గంటలు దేవుడి దగ్గర కొట్టే గంటలు ఇంకా డెకరేటివ్ పీసెస్ చాలా క్లాస్ ఐటమ్ అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా అఫీషియల్గా కనిపిస్తున్నాయి అన్నమాట నాకు కూడా చూడగానే బాగా నచ్చినాయి అన్నమాట నేనైతే వెళ్ళగానే వెంటనే స్టార్ట్ చేశాను వీడియో తీయడం ఇక్కడ నేను మీకు వీళ్ళన్నీ ఒక బ్యాగ్స్లో వేసేసి ఉంచేశారు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క దానిలో సపరేట్గా అన్ని బాక్సెస్లో పెట్టి ఓపెన్ చేసి తీసుకునేలా కాకుండా ఏటికవి సపరేట్గా కవర్స్లో వేసి నేను ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి మీకు తీసి పీస్ మోడల్ చూపిస్తాను అన్నమాట కాస్ట్ వచ్చేసి కేజీస్ చెప్పున ఉంటుందండి ఇక్కడ వెయిట్ 1/2 కేజీ అయితే ఒక కాస్ట్ కేజీ అయితే ఒక కాస్ట్ అలా ఉంటుంది మనకి ఇక్కడ ఓల్డ్ది ఇత్తడి పట్టుకుని వెళ్ళినా సరే మనకి పాత ఇత్తడి కాస్ట్ తీసుకుని రిడ్యూస్ చేసి ఇక్కడ పీసెస్ కూడా ఇస్తారు మనకు కావాలంటే అలా ఎక్స్చేంజ్ కూడా ఉంది మనకి అజ్రంలో తప్ప ఇంకెక్కడ ఇలాంటి ఐటమ్స్ అయితే దొరకవు ఇక్కడైతే ప్యూర్ ఇత్తడి ఇస్తారనమాట మనకి వీటి లైఫ్ టైం ఉంటాయి మనకి ఇత్తడి అని చెప్పేసి కొన్ని వస్తువులు ఇలాంటా తీసుకొచ్చి అవి అమ్ముతారు బట్ అవి రియల్గా ఇత్తడి ఉండవండి మనకి ఇక్కడ హోల్సేల్గా కూడా దొరుకుతాయన్నమాట చాలామంది ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుని వెళ్ళి వాళ్ళ షాప్స్లో సేల్స్ చేస్తారనమాట ఇక్కడ ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ మ్యాక్సిమం నేను తీసాను ఇప్పుడు ఉండే కొలిది మనకి మోడల్స్ అన్నీ ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయండి మనకి ప్లాస్టిక్లోని ఇంకా గాజు వాటిల్లోని ఎన్ని మోడల్స్ వస్తున్నాయో అలాగే వీటిల్లో కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇత్తడిలో కూడా వీళ్ళు కూడా వీళ్ళ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకుని మొత్తం అన్నీ తయారు చేసేస్తున్నారు ఎప్పటికప్పుడు కాస్ట్ అన్నది అయితే వెయిట్ని చెప్పలేనండి మ్యాక్సిమం కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటి బాక్సెస్ ఇవి అయితే 150 రూపీస్ 300 రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఈ బౌల్స్ వచ్చేసి 40 రూపీస్ 60 రూపీస్ 80 రూపీస్ అలా ఒక్కొక్క బౌల్ సైజ్ బట్టి కూడా మారిపోయింది మళ్ళీ రేగిచేట కూడా వచ్చింది ఇంకా పువ్వుల కుండీలు ఉన్నాయి అడ్డంగా కొలుసుకునే కుంచాలని ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి చెప్తున్నానండి ప్రైజెస్ సేమ్ పెట్టట్లేదు ప్రైజెస్ చెప్తే మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం మనకి వెయిట్ చెప్పినాయి ఒక ఐడియా కోసం అన్నది చెప్పండి అంటున్నారు కేజీ అయితే 700-800 అలా ఉందండి మ్యాక్సిమం దాన్ని బట్టి మన కెపాసిటీ బట్టి మనం ఎంత పర్చేస్ చేసుకోవాలనుకుంటే దాని వెయిట్ బట్టి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ మోడల్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట మనకి నీట్గా కూడా తేలిని చెక్కుడు మనకి పళ్ళాలు వచ్చినాయి ట్రేస్ వచ్చినాయి ఇంకా చిన్న చిన్న కుంకుంబర్లు వచ్చినాయి గిన్నెలు కూడా చాలా సైజెస్లో ఉన్నాయి ఆ ఇత్తడి పళ్ళాలే కాకుండా ట్రేస్ అవి కూడా డిజైన్స్ అవి కూడా ఇస్తున్నానండి మొత్తం ఇవి వచ్చి పీస్ వచ్చి 150 రూపీస్ అన్నమాట చిన్నవైతే 50 రూపీస్ అలా ఇవి 300 రూపీస్ వరకు కూడా ఉన్నాయండి వాటి క్వాలిటీని బట్టి కూడా ఇంకా పెరిగిందనమాట ఇది వచ్చేసి రాగి ఇప్పుడు మనం అందరూ రాగి వాటిల్లో వేసుకుని వాటర్ తాగడం మంచిదని చెప్తున్నారు కదా సో వీళ్ళు కూడా రాగి కూజర్ లాంటివి తయారు చేసేస్తున్నారు అన్నమాట
ఇప్పటి వరకు బిందులు ఒక మోడల్, బిందులే కాకుండా ఇలాంటి కూజాలు కూడా తయారు చేస్తున్నారు. మూగిళ్ళు అయితే ఇంక చెప్పవసరం లేదు, మన చిన్న చిన్న ఫ్రైలు పెట్టుకునే సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా, గేదె మెడలో వేసుకునే గంటలు అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇది వచ్చేసి పోపుల డబ్బా అదనమాట, బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ ఓపెన్ అవ్వలేదని చెప్పేసి ఇంక పక్కన పెట్టేశాను. నేను ఒక పక్కన షూట్ చేస్తే ఇవన్నీ తీస్తున్నాను, మా మదర్తో తీపిస్తున్నాను అనమాట, ఇవన్నీ ఎక్కడికక్కడ ఓపెన్ చేయించి. ఇది వచ్చేసి మరచెంబు, ఇప్పుడు అందరూ మంగళస్నానాలు చేపిస్తున్నారు కదా, ఇదేనండి యూజ్ చేసేది. దీని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ అనమాట. ఈ చిన్న చిన్న ఇవి రాగి చెంబులు ఇవన్నీ ఒకటి 100 రూపీస్, 150 రూపీస్. ఇంకా మూకిళ్ళు, బిర్యానీ చేసుకునే వెజల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. లాస్ట్ టైం నేను చూపించినప్పుడు అయితే తక్కువ చూపించాను మూకిళ్ళు, ఇక్కడైతే చిన్న సైజ్ మూకిళ్ళ నుంచి కూడా పెద్ద సైజు వరకు కూడా ఉంది. మనం దోశ కూడా వేసుకోవచ్చు, అలాంటి ఫ్లాటీ కూడా ఉన్నాయన్నమాట. రాగి గ్లాస్ ఉన్నాయి, వాటి మీదకి సరిపడా సైజు ప్లేట్ ఉంది. ఈ మూకిళ్ళు అయితే మనకి అరచేయంత సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి. వంటల్లో యూజ్ చేస్తారు పెద్ద పెద్ద వంటలు, అంత సైజు వరకు కూడా ఇచ్చేసారనమాట ఇత్తళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నారు. గ్లాసెస్, ఇంకా బెల్స్ అయితే అసలు చెప్పే అవసరం లేదు, డిఫరెంట్ మోడల్స్ వచ్చేసినాయి. ఇంకా ఇది వచ్చేసి చూసారా, దానిలో వాటర్ కానీ ప్లాంట్ కానీ ఏదో ఒకటి వేసి హ్యాంగింగ్ చేసుకోవడానికి అంటండి. ఇవి వచ్చేసి రాగి ప్లేట్లు అన్నమాట, రాగి ప్లేట్లు ఉన్నాయి మనకి ఇక్కడ, ఇత్తడి ప్లేట్లు ఉన్నాయి. ఇంకా మనం దేవుడి దగ్గర పెట్టుకునే పోల్స్ వచ్చేది ఇలా కాడొచ్చే కొన్ని ఉంటే, కాడ లేకుండా కూడా కొన్ని ఇస్తున్నారు ఈ మధ్య. అవి కూడా డెకరేటివ్ ఐటెం లాగా బాగా తయారు చేసి ఇస్తున్నారండి. లైట్ పెట్టుకునే ల్యాంప్స్ ఉన్నాయి, ఇదిగోండి కొంచెం కొంచెం మీద. లాస్ట్ టైం నేను చూపించినవి అయితే ప్లెయిన్వి, ఇవి వచ్చేసి డిజైన్ మోడల్ అన్నమాట. అజ్జరం ఎక్కడ అడ్రస్ అంటే నేను మీకు అది కూడా అడ్రస్ కూడా చూపిస్తానండి ఫైనల్గా. ఇవి వచ్చేసి చేపల పులుసులు అవన్నీ పెట్టుకోవడానికి దాఖలు అంటండి. వీటి ప్రైస్ వచ్చేసి 2000 నుండి 10000 వరకు కూడా ఉన్నాయి, ఇంకా అది మన వెయిట్ని బట్టి తీసుకోవడమే. వాటర్ వేసి పెట్టుకునే అనమాట ఈ చిన్న చిన్నవి, 100 రూపీస్ 150 రూపీస్ అండి. మనం డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవడానికి చాలా ఆర్టికల్స్ వచ్చినాయండి. ఒకటే వీడియోలో పెట్టేస్తే బోర్ కొట్టేస్తుందని నేను నెక్స్ట్ వీడియోగా తీసాను, నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేద్దామని ఉంచేసాను. ఆ వీడియో కూడా డెఫినెట్గా చూడండి. ఇంకా వీటిలో రాగి బాటిల్స్ అవి కూడా వచ్చినాయి మనకి, ఇత్తడితో కూడా బాటిల్స్ అవి మేబీ ఇత్తడితో కూడా చేసి పెడుతున్నారండి కొన్ని కొన్ని. ఇవి వచ్చేసి కుందులు అన్నమాట, దీపం కుందులు. కొన్నిటికి నెమలు వచ్చిన మోడలు, కొన్నిటి పెద్దగా వచ్చినాయి. వెళ్ళిన ప్రతిసారి ఇంకా కొత్త మోడల్ ఏ ఒకటి కనిపిస్తూనే ఉంటున్నాయి నాకైతే. మీకు చూసిన ప్రతిసారి అలా అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ. ఇంకా ఇక్కడ డబ్బాలు ఇవి కూడా ఉన్నాయండి, చిన్న చిన్న డబ్బాలే. మేకప్ కిట్ అవి కూడా చిన్న సైజు నుంచి కూడా వచ్చేసినాయి. ఇంకా విమానంతో తయారు చేసిన ఒకటి ఉంది డైనింగ్ టేబుల్ మీద, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను మీకు అది కూడా వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అండి. ఇది వచ్చేసి మరచెంబు, అది కూడా వాచ్ చేయండి. దీపం పెట్టుకుని ఇప్పుడు ఆరిపోకుండా మనకి ఇస్తున్నారు కదా, అవి కూడా వచ్చినాయండి. అవి కూడా వెళ్ళేలా ఇస్తున్నారనమాట. మొత్తం ఇత్తడితోనే అన్నీ చేసేస్తున్నారు మనకి తయారే. మనకి గాజు ప్లాస్టిక్ ఇవి తీసుకున్న లైఫ్ ఎక్కువ ఉండట్లేదు అని ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. కొంచెం మనీ అయినా మనకి ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది కదా అని చెప్పేసి. మీరు కూడా కుదిరితే డెఫినెట్గా ఆశ్రమాన్ని విజిట్ చేయండి. విజిట్ చేసి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ని, మన హెల్త్ని కాపాడే ఐటమ్స్ని తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. ఇదిగోండి షాప్ అడ్రస్ వచ్చేసి ఇదన్నమాట. దీని మీద మీకు మేబీ ఫోన్ నెంబర్ ఉన్నట్టుంది బోర్డు మీద, ఫ్లెక్సీ మీద. షాప్ ఎంట్రన్స్లో అది కూడా ఇలా ఉంటుందండి మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.